ఏపీలోని వర్సిటీలు ట్రిపుల్ ఐటీల్లో భారీ నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలో 2635 ట్రిపుల్ ఐటీల్లో 660 అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. సెప్టెంబర్ చివరిలో ఆన్లైన్ పరీక్షలు, అక్టోబర్ 10 నాటికి ఫలితాలు విడుదల చేసి నెలలో ఇంటర్వ్యూలు పూర్తి చేయనున్నారు. నవంబర్ చివరి నాటికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఏపీలో ఇప్పటికే వైద్యారోగ్య శాఖలు 51,000 పోస్టుల భర్తీతో పాటు అంతకుముందు 1.30 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేశారు. ఇదే తరహాలో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశనం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అధ్యాపకుల నియామకాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. 100కి 100% మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా, ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరికులంను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపక సిబ్బంది నియామకాలు, అర్హతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుండగా నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 3-4 వారాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 10వ తేదీ నాటికి ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత నెల రోజుల్లోగా ఇంటర్వ్యూలు చేపట్టాలని నిర్ణయించారు.